నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన సిద్ధం అని చెప్పేసి మొదలెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే క్రమంలో, నేను కూడా సిద్ధమే, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, నెరవేర్చిందేంటి, లిస్టు తెద్దాం పద, చర్చకు నేను కూడా సిద్ధం, నువ్వు ఎక్కడ ఏ ప్లేస్ చెప్పినా ఏ సెంటర్ చెప్పినా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే నా సవాల్ స్వీకరిస్తామని చెప్పేసి నేను కూడా రివర్స్లో అదే పంథాలు ముందుకెడుతున్నట్టుగా కనిపిస్తుంది. సరే, ఆయన ఆహ్వానించేది లేదు, ఆయన పోయేది లేదని చెప్పేసి అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది కదా. ఏంటి చంద్రబాబు ధైర్యం ఏంటంటారు, ఎందుకు ఈ సవాల్ విసిరానుకోవచ్చు? ఈరోజు పతాక శీర్షికల్లో ఇదే అంశం హైలైట్ అయింది. మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చరిత్ర చదువుకునేటప్పుడు మౌర్యుల కాలం స్వర్ణయుగం, గుప్తుల కాలం స్వర్ణయుగం అని చెప్పని మన పాఠాల్లో చదువుకునే వాళ్ళం. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఆధునిక భారత చరిత్రలో, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, విభజన జరిగిన రాష్ట్ర చరిత్రలో తన పాలన ఒక స్వర్ణయుగం అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక రాతి యుగం అని చెప్పని ఆయన పోలుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నేను కొంచెం తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎవరిది రాతి యుగం, ఎవరిది స్వర్ణయుగం? ఒక బహిరంగ సభా వేదిక మీద నుంచి నా పాలనా తీరు, నీ పాలనా తీరు, నా విధానాలు, నీ విధానాలు, నేను రచించిన అభివృద్ధి ప్రణాళికలు, నువ్వు అమలు పరుస్తున్న అభివృద్ధి ప్రణాళికలు, నా స్థాయిలో జరిగిన అభివృద్ధి, నీ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, వీటి మీద ఒక చర్చ మన ఇద్దరి మధ్య బహిరంగంగా, నువ్వు టైం ఫిక్స్ చేసినా సరే, నన్ను ఫిక్స్ చేయమన్నా సరే, మామూలుగా మనకి సినిమా డైలాగులు ఉంటాయి కదా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పమన్నా సరే, నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఈ విధమైన ఒక సవాలుకి ప్రతి సవాల్గా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభా వేదికల మీద నుంచి ఏదైతే ఇష్యూస్ ప్రస్తావిస్తున్నారో దానికి కౌంటర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్న తీరుతెన్నులను గమనిస్తే ఇరువురు పార్టీ అధినేతలు, ఒకరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొకరు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సహజంగానే మనకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు, పార్లమెంట్లో అయితే పిఎం ఇన్ వెయిటింగ్ అంటారు, అసెంబ్లీలో అయితే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు, చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆరోగ్యకరమైన సంవాదం కనుక జరిగినప్పుడు, విధానాల ప్రాతిపదికగా చర్చ జరిగినప్పుడు, సిద్ధాంతాల ప్రాతిపదికగా చర్చ జరిగినప్పుడు, అభివృద్ధి ప్రణాళికల ప్రాతిపదికగా చర్చ జరిగినప్పుడు, గణాంకాల ప్రాతిపదికగా, వాస్తవాల ప్రాతిపదికగా కనుక చర్చ జరిగినప్పుడు అది రాజకీయానికి మేలు, ప్రజలకి మేలు, ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనేది ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్, యాంబియన్సు ఆ రాజకీయ నాయకులు, ఆ స్థాయి మెచ్యూరిటీ ఉన్న నాయకులు వాళ్లే ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అవుద్ది. ఒకవేళ జరిగిందంటే ఆ చర్చ ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉందంటారు, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు, ఏం బయటపడే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, మన భారతదేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఈ పోకడ అనుభవంలో లేదు. మనం చాలా సందర్భాల్లో అమెరికాలో, యూకే లాంటి పురాతన ప్రజాస్వామ్య దేశాలు, అంటే మనది కూడా 70 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోయింది, ఆజాదీకి అమృత మహోత్సవం అని చెప్పని గత సంవత్సరమే మనం 70 సంవత్సరాల స్వాతంత్రం పూర్తయినందుకు ఉత్సవాలు జరుపుకున్నాం. కానీ అంతటి మెచ్యూర్డ్ విధానాలు ఇంకా మనం అవలంబించుకోవట్లా. మనం ఇప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ప్రత్యర్థుల్ని రాజకీయంగా దుమ్మెత్తిపోసే విధానాలనే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు అయితే రాజకీయాల స్థాయి మరింత దిగజారి దూషించుకునే స్థాయికి, పచ్చి బూతులు తిట్టుకునే స్థాయికి, సభలలో అంటే చట్టసభలలో బాహాబాహీకి దిగే స్థాయికి, భౌతిక దాడులు చేసుకునే స్థాయికి, కుటుంబాల్లో మహిళలను కూడా జుగుత్సాకరమైన భాషతోటి సంబోధించుకునే స్థాయికి దిగజార్చుకుంటా ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో కూడా ఒక మేలుమలుపోద్ది, ప్రజలు కూడా తమ వివేకంతో, విచక్షణతో ఎంపిక చేసుకునే ఒక మార్గం సుగమం చేసినట్టు అవుద్ది. ఈ అసత్య ప్రచారాలు, వ్యూహకర్తలు, సోషల్ మీడియా ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ప్రచారాలు కాకుండా ఇద్దరు అగ్రస్థాయి నాయకులు 1-to-1 కూర్చొని వాస్తవాల ప్రాతిపదికగా ఒక ఆరోగ్యకరమైన సంవాదం జరిగినప్పుడు 100 రూపాయలు వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రజలు నిర్ణయించుకోవడానికి, అంటే వాళ్ళ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే ఆస్కారం కలుగుతుంది. మీరు ప్రస్తావించినట్టుగానే ఎవరు నిజం మాట్లాడతారు, ఎవరు అబద్ధం మాట్లాడతారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు
ఈ ట్వీట్కి యాడ్ చేస్తూ అటాచ్ చేస్తూ కొన్ని వీడియో క్లిప్లు పెట్టడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానాలు చేశారు, ఇవాళ ఆయన పాలకుడు, పాలకుడుగా మరొకసారి ఎన్నికలకి సమాయత్తం అవుతా ఉన్నారు, మరొకసారి ఎన్నికలకు సమాయత్తం అవుతూనే సిద్ధం అని చెప్పని బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సభ వేదిక నుంచి రాజకీయ ప్రత్యర్థుల్ని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. తనను తాను ఒక ఉత్తముడిగా ప్రజారంచకుడిగా స్తుతించుకుంటా ప్రత్యర్థుల్ని దుష్ట చతుష్టయం అని చెప్పని, తోడేళ్ల గుంపు అని చెప్పని ఒక రకంగా ప్రజా కంటకులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో వాస్తవాల ప్రాతిపదిక మీద చర్చకు ఆయన సిద్ధపడతారా? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏ అంశాలు ప్రస్తావించారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు యువతకి లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో ఏం ప్రస్తావిస్తున్నారు? స్వతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 400,000 ఉద్యోగాలు క్రియేట్ అయితే మన ప్రభుత్వ హయాంలోనే 213,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పని చెప్తున్నారు. నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఆయన చెప్పటం వేరు, రేపు వాస్తవ గణాంకాలతో రుజువు పరచాల్సిన అవసరం ఉంటుంది. పాలకుడిగా నిలదీస్తారు అంటే ప్రతిపక్ష నాయకుడు వాలంటీర్లనే ఆయన ఉద్యోగస్తులుగా కల్పించిన ఉద్యోగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రయత్నం చేసినా అది వాస్తవం కాదు కదా, వాలంటీర్లు కాదు. ఆయన ప్రస్తావించేది ఏంటంటే సచివాలయ ఉద్యోగాన్ని ప్రస్తావిస్తారు. ఓకే, లేదు వివిధ విభాగాల్లో నియామకాలు అయి ఉన్నారు అని చెప్పండి. 213,000 ఏ ఆ గణాంకాలు ఏ ప్రాతిపదిక మధ్య చెప్తున్నారో రుజువు చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఆయన రాజధాని నిర్మాణం ఇక్కడే ఉంటుందని వాగ్దానం చేశారు. అదే నాయకుడు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని వాగ్దానం చేశారు, ప్రత్యేక హోదా సాధిస్తానని వాగ్దానం చేశారు, మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేశారు. ఇట్లా రకరకాల వాగ్దానాలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి వాటి గురించి నిలదీస్తారు. 100కి 100 పాళ్ళు ప్రజల కోణంలో సమాధానం చెప్పి తీరాలి. ప్రతిపక్ష నాయకులను కన్విన్స్ చేయడం కాదు ఇక్కడ కావాల్సింది. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరు కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి. మమ్మల్ని ప్రశ్నించడమే నేరం, ఘోరం. మమ్మల్ని ప్రశ్నించితే మేము రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరిస్తామని చెప్పని మనం తెలంగాణలో చూసేవాళ్ళం. కేసీఆర్ గారిని ప్రశ్నిస్తే తెలంగాణను ప్రశ్నించినట్టే. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే వాళ్ళని సంఘ వ్యతిరేకులుగా చిత్రీకరించి, వాళ్ళని పెట్టుబడిదారులుగా చిత్రీకరించి, పెట్టుబడిదారులకి పేదలకి మధ్య క్లాస్ వార్ జరుగుతుంది, వీళ్ళందరూ పెత్తందారుల పక్షపాతులు అని చెప్పని చిత్రీకరించి నిన్న చూసాం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరి మీద భౌతిక దాడి చేసి ఎంతగా గాయపరిచిన తీరు చూసాం మనం. అంటే ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు పాలకులు? ఇవాళ మీరేం ప్రశ్నించడానికి అతీతులా? మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆనాటి ప్రభుత్వాలను మీరు ప్రశ్నించలేదా? ప్రశ్నించే కదా ప్రజల మన్నన పొందారు మీరు. మీరు ఉద్యమ కార్యాచరణ ఎంచుకున్నారు, పాదయాత్రలు చేశారు, అసెంబ్లీని స్తంభింపజేశారు, అసెంబ్లీ బయట ఉద్యమాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, బంధులు చేశారు. కానీ ఈరోజు మీరు అధికారంలోకి రాగానే ఇవేమి జరగటానికే వీల్లేదు అంటే, ఇవాళ ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, గృహ నిర్బంధాలు చేస్తాం, బైండ్ ఓవర్లు చేస్తాం, లాఠీ చార్జీలు చేస్తాం, జైలు పాలు చేస్తామంటే ఇది ఇదే ప్రయత్నం. ఒకవేళ రేపు ఖచ్చితంగా కౌంటర్ అటాక్ గాను వాళ్ళకి కొన్ని మీడియా సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళ మీద యువతల పక్షం చేస్తే పరిస్థితి ఏంటండి? అంటే ఇది మీడియా మధ్యలో కూడా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి మీడియా ప్రతినిధులు కూడా పార్టీలకు అంటగట్టి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే, రేపు దీనికి కౌంటర్గా అవతల పక్షం చేస్తే ఇక ఏమైపోవాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు కొత్త కాదు, తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కొత్త కాదు, రాష్ట్రానికి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయము ఆ పార్టీని కూడా దశాబ్ద కాలం పైగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఓడించిన సందర్భాలు ఉన్నాయి, నెగ్గించిన సందర్భాలు ఉన్నాయి. సేమ్ అనుభవం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. ఆ పార్టీ చరిత్రలో 9 అసెంబ్లీ ఎలక్షన్స్ ఎదుర్కొంటే 5 నెగ్గింది, 4 ఓడిపోయింది. వైసీపీ పార్టీ 2 ఎన్నికలు ఎదుర్కొంటే 1 ఓడిపోయి 1 నెగ్గింది. ఇప్పుడు రేపు ఎదుర్కోబోతున్నది 3 సాధారణ ఎన్నికలు, తెలుగుదేశం పార్టీ చరిత్రలో 10 సాధారణ ఎన్నికలు. ఇటువంటి నేపథ్యంలో మీరు ప్రస్తావించినట్టుగానే సాక్షి మీడియాని గతంలో తెలుగుదేశం పార్టీ ఈ రకంగా భౌతిక దాడులకు పాల్పడలా. కానీ సాక్షి మీడియా ఏం చేసింది? నిత్యం అసత్య కథనాలు వండివార్చింది, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేసింది. ఈరోజుకి ఆ ప్యానల్ చర్చల్లో కానీ, ఆ సాక్షి మీడియాలో కానీ, ఆ సాక్షి పేపర్లో కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ
ప్రతిపక్షాలని నిందిస్తూనే కథనాలు ఉంటాయి. ఎంతటి స్థాయిలోకి వెళ్ళినాయి, ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక అసత్య కథనాలతోటి హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తా కథనాలు రాశారు. ఈ రోజుకి అదే మీడియాలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హనన చేశారు, డాక్టర్ సునీత గారికి వాళ్ళ భర్తకి ఆ హత్యతో సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ కథనాలు రాశారు. ఇటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం శ్రేణులు ఆ పేపర్ మీద దాడి చేయలేదే, చంద్రబాబు నాయుడు గారు దాడులు కుసిగొలపలేదే, బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అని చెప్పని ప్రస్తావిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారో, వాళ్ళని దుష్ట చతుష్టం ఏమంటున్నారో, ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటువంటి ప్రసంగాలు చేయలేదే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు కాబట్టి, ఈ దాడులు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు కాబట్టి, భౌతిక దాడులకి భౌతిక హింసకి పాల్పడుతున్నారు కాబట్టి ఇవాళ చర్చనీయాంశం అవుతూ ఉంది. ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఈ రచ్చగొట్టే ప్రసంగాలు నిందలు మోపడం కాదు, చర్చించుదాం రా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సవాలుకు సిద్ధపడాలి, స్వీకరించాలి. ఇవాళ అసలు సీసలు చర్చ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బతికించే విధంగా కాపాడాల్సిన బాధ్యత ఇవాళ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన నాయకత్వ స్థాయిలో ఉన్నాళ్ళు, ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ వాళ్ళిద్దరి మధ్య ఒక ఆరోగ్యకర సంవాదం జరిగిన పక్షంలో ప్రజలకు మేలు, ప్రజాస్వామ్యానికి మేలు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొంటున్న ఈ అస్థిరత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన లాంటి హింస మళ్ళీ ప్రజలటానికి ఆస్కారం ఉంటుందేమో, పార్లమెంటు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అరాచక కార్యక్రమాలు, అకృత్యాలు, అన్యాయాలు మరొకసారి జరగడానికి ఆస్కారం ఉంటుందేమో అని చెప్పని వాళ్ళ ప్రజల్లో రకరకాల అనుమానాలు బలపడుతున్న సందర్భంగా అటువంటి వాటికి మేము ఆస్కారం ఏమో, మేము సమాజానికి నాయకత్వం వహించే వాళ్ళం, రాష్ట్రానికి నాయకత్వం వహించే వాళ్ళం, ఒక రోల్ మోడల్స్గా నిలబడతాం, మేము చట్టానికి కట్టుబడి మా విధానాల ప్రాతిపదికగా రాజకీయ వైరుధ్యమే కానీ మా మధ్య వ్యక్తిగత శత్రుత్వ స్థాయిలో ఉండదు అని చెప్పని సమాజానికి పరిచయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన సవాలుని అదే స్థాయిలో స్వీకరించగలిగే ధైర్యం, స్థైర్యం, ఆ నిబద్ధత, ఆ నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుంటే స్పందించాలి. పాలకుడిగా మీ ప్రతి సవాల్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, మీ ప్రతి ప్రశ్నకి ప్రజల కోణంలో సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా, నా పాలనలో సాధించిన పురోగతి ఇది, ఈ అభివృద్ధి ప్రణాళికలు ఈ స్థాయిలో అమలు పరిచాం, ఈ స్థాయి ఉపాధి కల్పించాం, ఈ స్థాయిలో శాంతి భద్రతలు కాపాడాం, ఈ స్థాయిలో జీడిపి పెంచాం, ఈ స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాం, ఈ స్థాయిలో అప్పులు తగ్గించాం, ఈ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచాం, ఈ స్థాయిలో రాజధాని నిర్మాణం చేసాం, ఇరిగేషన్ రంగానికి ఈ స్థాయిలో కేటాయింపులు చేసాం, ఈ స్థాయిలో ఖర్చు పెట్టాం అని చెప్పని వాస్తవ గణాంకాల ప్రాతిపదికగా వివరించి చెప్పగలిగే నైతికత జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించి తీరాలి. లేదు అని అంటే కేవలం నేను ఇటువంటి నిందలకే పరిమితం అవుతాను అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లోకి సూటిగా స్పష్టంగా చూడలేని నిస్సహాయ అసమర్థుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోవటం ఖాయం.